సొరకాయ కూర వండానమ్మా. సొరకాయ కూర వద్దులే కానీ సొరకాయది అప్పిచ్చలు చేస్తావుగామమ్మా, ఇవి చేసి పెట్టు. చేస్తానమ్మా. ఈరోజు మీకు సొరకాయ తపాల చక్కలు ఎలా చేయాలో సూచిస్తాను. ఈ వీడియోని మీరు చివరి దాకా చూడండి. ఒక గ్లాసు పెసరపప్పు నానేస్తాను. అమ్మమ్మ నేను తురుగుతాలే. అమ్మమ్మా సరేనయ్యా, నువ్వు ఏదైనా పని ఉంటే చూసుకో, నేను తురుగుతాలే. సరే. అర కేజీ వరి పిండి, పెసరపప్పు నాని కడుక్కుందా. బాగా నాని పెసరపప్పు వేసుకుందాం. రుచికి సరిపడే ఉప్పు, కొంచెం నీళ్ళు పోసి కలుపుకుందాం. ఎక్కువ నీళ్ళు పోసుకోకుండా బాగా గట్టిగా కలుపుకోవాలి. అంటుకోకుండా నూనె రాసుకుందాం. సొరకాయ కూర తినకపోయినా తెపాల చెక్కలు చేసుకుంటే ఇష్టంగా తింటారు. నూనె వేడైంది, సొరకాయ లేతగా ఉంటేనే కూరకు బాగుంటుంది. ముదిరింది అనుకున్నప్పుడు తెపాల చెక్కలు చేసుకుంటే బాగుంటుంది. బాగా ఎర్రగా కాలినాక తీసి ప్లేట్లో పెట్టుకుందాం. తాత అమ్మమ్మ సొరకాయ తెప్పాలు చెక్కలు చేసింది తాత, తిందాం బట్టి. సరేయమ్మ, ఒకటి టేస్ట్ బాగా అయిపోయింది. సొరకాయ కూర ఎవరైనా ఇష్టంగా తినకపోతే ఇట్లా తెప్పాలు చెక్కలు చేసుకుని తింటే సూపర్ ఉంటుంది. ట్రై చేయండి మీరు కూడా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ స్నాక్స్గా కానీ తింటే బాగుంటుంది. మీరు ట్రై చేయండి, మీకు ఎలా కుదిరిందో కింద కమెంట్ చేయండి, మేము కూడా తెలుసుకుంటాం. తపాల చక్కలతోటి కాఫీ కానీ టీ కానీ తాగుతూ ఉంటే భలే ఉంటుంది.
బాగా కుదిరినాయి కదా తాత. సూపర్ ఉన్నాయి అమ్మా. ఎంతైనా అమ్మమ్మ చేసిందిగా అంతే ఉంది. అమ్మమ్మ చేయితే వంటే రుచిరమ్మది. లక్ష్మి అంటే వంటలో మహాలక్ష్మి. ఫేమస్ అయ్యా బాగా చేసావమ్మా.